ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, రే వీరబాబు విద్యలక్ష్మి తోట రొమాన్స్ ఏంట్రా? మీ కూతురు ఒప్పకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అయ్యాను తప్ప. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మా అమ్మాయికి బీట్ కొట్టే వాళ్ళలో నీ టోకెన్ నెంబర్ ఎంతో మా అమ్మాయిని అడిగి తెలుసుకో. ప్రస్తుతానికి కూర్చో. ఇవాళతో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకానదొడ్లు, లైబ్రరీ, క్యాంటీన్, సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారైన జనార్దన్ శెట్టి గారు 500,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. చప్పట్లు కొట్టున్నాయా? కాబట్టి ఆయనకు మనం వృతాభక్తిగా ఇతర సంవత్సరం సన్మానం చేద్దాం అనుకున్నాం. అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. కాబట్టి ఆ సన్మానం ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం మనం. ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మన కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి రాంబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. మిస్టర్ రాంబాబు. నమస్తే. 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 ఈ రాంబాబుకి మన కాలేజ్ అంటే చాలా అభిమానం. అభిమానంతో ఓన్లీ బిఏ 6 సంవత్సరాలు చదివినటువంటి ప్రతిభావంతుడు రాంబాబు. ఇకపోతే ఈ బొమ్మ ఇతని ప్రాణం. ఈ బొమ్మనేసుకుని చదువు సంధ్యా మానేసి ఉద్యోగ సంధ్యం వదిలేసి జిల్లా అంతా జూలైగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాములు ఇచ్చాడు. ఈ నన్ను పొగుడుతున్నాడా, తిడుతున్నాడా? నిజానికి బొమ్మ మాట్లాడదు, నోరు మాత్రమే ఆడిస్తుంది. మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు. అదే వెంట్రిలాక్యూజ్ వంటి. ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రామ్ థ్రిల్ అంతా పోగొట్టేశాడు. అయ్యా ప్రిన్సిపాల్ గారు, ఇక మాట్లాడిన చాలు గాని కొంచెం పక్కకు వస్తారా? మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది. పుల్లారావు ఏంటి అసహ్యంగా? ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. ఐఎమ్ సారీ షారూక్. నీకు పాటలు ఏమైనా వచ్చా? ఎందుకు రావు? ఉత్తత్ నారాయణ నాదగ్రీగా నేర్చుకుంది. ఉత్తత్ నారాయణ కాదు, ఉదిత్ నారాయణ. సరేలా బాయ్, నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశా. ఇక్కడంతా కుర్రాళ్ళున్నారు కదా. అవును, వాళ్ళ కోసం ఏదన్నా పాట పాడు. అలాగే. ఏయ్ మైక్ దగ్గర పెట్టవయ్యా. ఓ సారీ. కుడి కన్ను కొట్టగానే కుర్రాడే, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే, రెండు కళ్ళు కొట్టగానే గుడడే. షారూక్, మరి మన సేట్ గారు వచ్చేసారు. వయసు అవుతున్నా, మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. షారూక్ పెద్ద మనిషి కదా, ఆయనకి నమస్కారం చెయ్యి. నమస్తే ధనార్జన్ సేట్ గారు. ధనార్జన్ సేట్ కాదు, జనార్దన్ సేట్. నాకెందుకు ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు? తప్పురా, ఆయనకి ఇప్పుడు సన్మానం. అంత గొప్పవాడా? ఆయన మన కాలేజీకి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర 20 లక్షలు నొక్కేశాడు. అందులోంచి ముష్టి 5 లక్షలు ఇచ్చాడంతే కదా. పాపం ఆయన చాలా మంచివాడ్రా. మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు? దానికి దీనికి సంబంధం ఏంటి? పాపాలు చేస్తే పిల్లలు పుట్టినట్టు కదా. అయినా ఆయనేం పాపం చేశాడు? మొదటి పెళ్ళాన్ని చంపేశాడు. రాంబాబు ఏంటి ఆయన మాట్లాడేది? నేను మాట్లాడడం ఏంటి సార్? ఈ బొమ్మే మాట్లాడింది. సారీ సార్, వీడి మాటలు మీరేం పట్టించుకోకండి. ఊరంతా ఉమ్మేసిన ఆయన ఏం పట్టించుకోరా, ఆయన పద్ధతే అంతా. షారూక్, పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా. అందుకే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా తట్టుకుంది. ఈసారి డౌటే. నాకి సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి. అరే రాంబాబు, నీకి అంతు చూస్తాయి. ముందు నీకే అంతు చూస్తాయి. కాలేజ్ బిల్డింగ్ కి డొనేషన్ క్యాన్సిల్ చేస్తాయి. అరే వచ్చేసాను కదా, కొట్టినంత మటుకు చాలు, ఇంకా వదిలే. తాడు తెగుతుంది. ఏంటన్నా, నా తాడు తెగుతుందా? కాదు, గంట తాడు తెగుతుందని. ఒరే షారు, నువ్వెలా కూర్చో, చెప్పేం కావాలి? ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టు. అలాగే. కడత కడత. పందికొక్కు 5 కిలోలు, చిచి కందిపప్పు 5 కిలోలు, చింతపండు 2 కిలోలు, నెయ్యి 5 కిలోలు. అసలే పీపాలా ఉన్నావు పాప, అంత నెయ్యి తినకు. మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడని మా షారూక్ ఖాన్. పంచదార 5 కిలోలు. మీ ఆయనకు అసలే షుగర్, అంతెందుకు? నీ దగ్గరకు వచ్చే కస్టమర్ లకా? ఏంటి అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్ లకా అని అడుగుతున్నాడండి. ఎవరికైతే నీకెందుకు, నువ్వు ఇవ్వాయ్. అలాగే పసుపు కేజీ అంతెందుకు? మొఖానికి రాసుకోవడానికి. ఇంట్లో పతితల సెటప్పులు, బయట పతివ్రతల గెటప్పులు. ఏంటి, ఏదో వాగుతున్నావు? ఇలా అయితే నీ షాప్ కు రాను. ఆ పరమేశ్వర కొట్టుకు. నువ్వు అక్కడికెందుకు? రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా. చిచి, నీ షాప్ కు రావడం నాదో బుద్ధి తక్కువ. వెదవసంత వెదవసంత. ఆంటీ ఆంటీ ఆంటీ.
ఒరై షారూక్, అసలు ఇదంతా నీ వల్లే కర్మ. ఇది డ్రాయరా లేక జల్లెడా? ఒరే నూకరాజు, ఎన్నాళ్ళు వాడతావురా దీన్ని? సార్, ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్లా ఉంది. దీన్ని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా? ఏడ్చోలే, దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉతుకో. అయ్యా ఇదిగో ఆల్బమ్, ఇందులో ఫోటోలు ఉన్నాయి. ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అన్యాయం చేస్తారా సార్? కొంచెం మోస్తావా? ఈ సంబంధం చూసేది నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయి కా సార్? ఇది చాలా అన్యాయం సార్. ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడిద చాకరీ చేస్తున్నాను. ఎందుకు? ఎందుకోసం? మీ డాటర్ కెలి నాకు ఉద్యోగం ఉంది, పైగా సేమ్ క్యాస్ట్. అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా? నోర్మై, ఏంట్రా వాళ్ళుతున్నావు? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీది చీకిపోయిన డ్రైవర్ లెవెల్, నాది విఐపి ఫ్రెంచ్ లెవెల్. షటప్. నేను అడిగింది స్టేటస్ గురించి. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా? ఎస్పీఓ, డిఎస్పీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయినా అయి ఉండాలరా. నువ్వేంట్రా నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి, కొలా గడివి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒక లాకప్ చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను. ఏమైంది నాన్నా? ఏమైతే నీకే నాన్నా. ఏ సర్కిలే, నువ్వేంటి ఇంత లేట్ అయ్యో? లిస్ట్ ఇచ్చాను, కట్టి పంపిస్తానన్నాడు. బాగా, దానికి ఇంత టైం ఎందుకు? నువ్వు రాంబాబు గారితో కబుర్లు చెప్పి వస్తున్నావు. అవునా అయ్యా? ఆ రాంబాబు ఎవరు? ఎవడో గొట్టంగాడు. గొట్టంగాడు కాదు, చాలా గొప్పడు, నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పు దగ్గర ప్రేమ దోమ అన్నా అంటే ఇదో లైలా ఆడు మధురం కిరణా కొట్ల కిరసనలు అమ్ముకుని చిన్న డౌట్. ఏంటి? ఆకువలా మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాను. మీ అమ్మాయి ఆ కిరణ కొట్టు అని ప్రేమించాను అంటుంది. మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు. ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు? అయ్యా నమస్కారం, వస్తాను. ఏం కావాలి సార్? కోలా కావాలి. కోలా పెప్సీ కోలా? ఇది పోలీస్ స్టేషన్ అయ్యా, ఏదైనా కూల్ డ్రింక్ షాప్ కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలా గడా? ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తియా. పాలస్తియా? వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. వాట్? ద గ్రేట్ కోలా వెంట్ ఫర్ బూట్ పాలిష్? ఎస్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ థింకింగ్ అబౌట్. కోలా ఇస్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. కమ్ ఆన్, టేక్ 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 దిస్. కమ్ ఆన్, సీ దిస్, సీ దిస్. ఏంటి గోలా? రే కంప్యూటర్ ఇలారా. ఏంటి సార్? బొమ్మ ఏంటి, మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నరో $500 మిలియన్ యూరో లాటరీ, కోనేరు లక్ష్మణ్ రావు. మూర్చరోగిలా ఎరిచేవట్లా, కొంచెం ఉంటే గుడ్డ చచ్చిపోదు గాడిద. నిజం చెబితే మీకొస్తుంది సార్ మూర్చ. ఎందుకు? మీ కోలా ఇప్పుడు మామూలు మంచి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. చెప్పేది నిజమేనా? మీ మీద వచ్చు సార్. సార్ కూర్చోండి, కూర్చోండి. మేము వెళ్ళాలి వితిన్ 20 డేస్ లో. అతను మనీ మనీ వస్తుందని చెప్పండి. 20 రోజుల్లో డబ్బు వస్తుందని చెప్పండి. థ్యాంక్ యూ. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా సార్. అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకా రేపు మాపు పెద్ద కారు కొనాల్సినవి. పట్ట కారు కొట్టడానికే డబ్బులు లేవు, కొత్త కారు నేనేలా కొంటాను సార్? అయినా మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైల్ టికెట్ కొన్నాను. రైల్ టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా? ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్. నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 250 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్? ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా. చంపేస్తాను ఎవరిని సార్? మంచం మీద నల్లు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా? పోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు. జోకులు కాదు, కేకలు కాదు. కావాలంటే వాడిని అడుగు. రే కంప్యూటర్ సార్ చెప్పరా? నిజం సార్, ఇప్పుడే ఇతర ఫాదర్స్ వచ్చి చెప్పారు సార్.
ఇప్పుడేనే నమ్ముతావా? మరి డబ్బేది? 20 డేస్ లో వస్తుందని చెప్పారు. ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు, ఓటీశ్వరుడివి, కరోడ్పతి అల్లుడు. అల్లుడేంటి సార్? ఇదిగా సార్ గారే, నన్ను పిలవడానికి వీల్లేదు. మావాను పిల్లలుడు. మావానా? అవును. నా కూతురుకు నువ్వు మొగుడు పోయినప్పుడు నేను నీకు మామూలు కాకేమవుతాను? అగలుడు, నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తావు? నేను ఉన్నాను కదా, ప్రశ్న చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి? కోనేరు లక్ష్మణరావు సార్, అలియాస్ కోలా. సెల్యూట్ చేస్తున్నప్పుడు చేయందుకల ఉడుకుతుంది? ఇది వరకడం కాదు సార్, మా మామ తన ఇల్లు తాకట్టు పెట్టి కొనిచ్చిన ఈ గోల్డ్ బ్రాస్లెట్ మీ కనిపించడానికి ట్రై చేస్తున్నా. ఎందుకలా చేయటం? ఇది మీ ముందు కనబడితే మా మామ ప్రిస్టేజ్ మీ ముందు పెరుగుతుందట. మా మామ పేరు నూకరాజు. నూకరాజు ఎవడాడు? నేనే సార్. వాడికి మాటల్లో మెచ్యూరిటీ తక్కువ సార్. తమరు పదండి సార్, మీరు వెళ్ళండి అమ్మా. నేనేం చెప్పాను, నువ్వేం మాట్లాడేవాడు? ఫాలోయింగ్ సార్. బ్యూటిఫుల్. మన ఇల్లు చాలా బాగుంది కదా డాడీ? అవునమ్మా. కొత్తగా కట్టారా కోలా? ఎస్ మేడం. సరే సరే, నీ బ్రాస్లెట్ బాగానే ఉంది కానీ ముందా చేయించు. డాడీ, నేను వెళ్ళి రాంబాబుని అత్తయ్యని చూసిస్తాను. ఈ ఎస్పీ మన శత్రువు రాంబాబు గారు చుట్టమనుకుంటా. సరే, నువ్వు వెళ్ళమ్మా, ఈ లోపు నేను మా హెడ్ క్వార్టర్స్ కు ఫోన్ చేసుకుంటాను. అలాగే. అయ్యయ్యో, రాంబాబు వాళ్ళ ఇల్లు నాకు గుర్తులేదు డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ఊరంతా పూర్తిగా మారిపోయింది. పోనీ, వీళ్ళకేమో తెలిసేవి అడుగుదాం. ఎవయ్యా నూకరాజు? సార్, రాంబాబు కిరణా జనరల్ స్టోర్స్. నీకు తెలుసా? రాంబాబు కిరణా జనరల్ స్టోర్స్? అవును. అది ఎక్కడో నాకు తెలియదు సార్. కోలా, నీకు? రాంబాబు ఎవడో నాకు తెలియదు సార్. వాళ్ళమ్మ పౌరత్వమ్మ కూడా నాకు తెలియదు. నువ్వు చెయ్యి ఒప్పు ఆపుతావా, లేక ఇది నీకు ఇచ్చిన నీ మామని నిన్ను సస్పెండ్ చేయమంటావా? ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రాంబాబు వెంట్రుకలాక్విజం కూడా చేస్తాడు. వెంట్రుకలు లాగుతాడా? వెంట్రుకలు లాగడం కాదు, వెంట్రుకలాక్విజం అంటే బొమ్మలతో మాట్లాడిస్తూ ప్రోగ్రామ్లు ఇస్తూ ఉంటాడు.